ఆలోచించండి. దేవుని బిడ్డలందరికీ స్వాగతం, ఆలోచన పనులందరికీ స్వాగతం. మనము దేవుని నామాలను ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు 30వ నామంలో కొన్ని భాగాలు ధ్యానించాము. ఆ నామం నేనే జీవమును అని యేసుక్రీస్తు ప్రభువు పలికిన నామం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలోని ఈ వాక్యంలోని నామాలను మనం ధ్యానిస్తూ ఈ జీవము అనే వాక్యాన్ని ఇంతవరకు ఆ నామాన్ని 6 భాగాలు మనము ధ్యానించాము. ఇవాళ 7వ భాగానికి దేవుని బిడ్డలందరికీ స్వాగతం. అందరూ ప్రభువిచ్చే జీవాన్ని గురించి, ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళబోయే నిత్య జీవాన్ని గురించి మీరందరూ బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. ఆ జీవము అనే నామము ఎంత అద్భుతమైన నామం, అదే ముఖ్యం మనకి. జీవము అంటే బ్రతుకి ఉంచేది, బ్రతికించేది, బ్రతుకును కొనసాగించేది. ఇది 3 అర్థాలు. కాబట్టి ఇది నిరంతరము ఉండడము. మామూలుగా మోషే గారు 90వ కీర్తనలు అన్నట్టు మనిషి ఆయుష్షు 70 లేక 80 సంవత్సరాలు. అది ఆ 80 ఇంకంతకు మించితే గనక అది ఆయాసము దుఃఖమే అని అన్నారు. ఒకవేళ పోని మనం ఇంకా కావాలని వేసుకుంటే దుఃఖము ఆయాసాలను కూడా మనం స్వీకరించాలి అనుకుంటే 180 వరకు వేసుకోండి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము 110వ 105వ జన్మదినాలను జరుపుకుంటున్న తాతయ్యలో అమ్మమ్మలో మా అన్న మా అమ్మలో వాళ్ళందరినీ చూస్తూ ఉంటాము. దాదాపు ఒక 100-150 మంది వారసులు ఉంటారు. చాలా సంతోషం, బాగుంటుంది. అది ఆరోగ్యంగా ఉన్నంత వరకు బాగుంటుంది నాన్న. ఇతరుల మీద ఆధారపడడం మొదలు పెడితే గనక దాన్ని మించిన నరకం ఉండదు. అయితే అది కూడాను 150-160 సంవత్సరాలే కదా. నిత్యము జీవించడము అనేది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది, మట్టి మట్టిలో చేరిపోతుంది. అది సత్యము. ప్రపంచంలో మానవుడు పుట్టిననాటి నుండి నేటి వరకు జరుగుతున్నది అదే. కొంతమంది మనిషిని పూడుస్తారు, సమాధిలో పెడతారు, కొంతమంది దహిస్తారు, బూడిద చేసేస్తారు, అది కూడా మట్టిలో కలవాల్సిందే. కొంతమంది అలాగే పడేస్తారు ఓపెన్గా ఒక పెద్ద బావి తవ్వి. అదట ఆ మనిషి చావులో కూడా ఇతరులకు ఉపయోగపడాలని, బ్రతుకుండగా ఉపయోగపడ్డారో లేదో మనకు తెలియదు కానీ మరణంలో కూడా ఆ దేహం వృధాగపోకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం అని మనం వింటూ ఉంటాము. అది కాకులు పక్షులు ఏవో చేస్తారు కానీ దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే బ్యాక్టీరియా ఎంతమందికి హాని కలిగిస్తుందో మనకు తెలియదు. సరే, అది సైంటిస్టులు మరి డాక్టర్ల ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు మనకు అనవసరం. అయితే మనము దేవుని నామంలో జీవము నిరంతరము మనిషిని జీవింపచేసే ఆ జీవాన్ని గురించి, ఆ జీవం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువే అన్న సత్యాన్ని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. మనము ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రికల్లోనే పోయిన వారము కొన్ని వచనాలు చూసుకున్నాము. ఇవాళ 1వ అధ్యాయం 20 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. 20, 21 అలాగే 2:1-2 అలా చూసుకుందాము. నేను చదువుతున్నాను, ఒకసారి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఉంచండి. మీరు కూడా చదవడం మంచిది. మన కంటితో చూసి చదువుతూ ఉంటే అక్షరాలు మన నేత్రాల ద్వారా హృదయంలోకి ప్రసరిస్తాయి, అక్కడ ముద్రించబడతాయి మన శ్రద్ధను బట్టి. నేను చదువుతున్నాను 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆయన ఎవరో తండ్రి అయిన దేవుడు లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణత అయ్యున్నది. అద్భుతమైన వాక్యాలు నాన్న. ఆ వాక్యాలు చదువుతుంటేనే మనకి పులకంత కలుగుతుంది.
ఎంత గొప్ప మాటలు. సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ప్రతి నామమ కన్నా యేసు నామమ కంటే ఉన్నతమైన స్థలములో ఆయన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నారు. ఆయన కుడిపార్శ్వమును కూర్చోవడం అని అంటే నాకైతే అనిపిస్తుంది ఆయన గుండెలో, ఆయన హృదయంలో ఆశీల్లై ఉన్నారు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువునకే జై షాలోమ్. తండ్రి అయిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు. యేసయ్య జీవమును ఇచ్చే దేవుడు. ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని ఆయన చెప్పారు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఎలాగ ప్రాణం పెట్టే అనుభవంలో ఉంటారో అటువంటి ఆ మంచి కాపరి ఆయన గొర్రెలమైన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు, పెట్టేశారు. మనకి నిత్య జీవాన్ని ఇచ్చేశారు. స్వీకరించడం ఒక్కటే మనం చేయవలసిన విధి. మనము గత వారము మత మార్పిడి గురించి మాట్లాడుకున్నాం. మత మార్పిడి అనే ఒక ఈ పదాన్ని దుష్టుడు కాయం చేశాడు. మతాన్ని మార్చుకున్నంత మాత్రాన నీ మనసు మారదు దేవుని బిడ్డ. మనసు మారాలి, నూతన మనసు రావాలి. నీ యొక్క పాప జీవితాన్ని, శాప జీవితాన్ని నీవు కానీ నేను కానీ మనం అందరమును మన ఉన్న పరిస్థితిని గుర్తించి ఆ రోజు ఆదాము అవ్వలు వెంటనే గుర్తించేశారు. వాళ్ళు ఏదో కోల్పోయారు, తమకు అంతవరకు ఉన్న మహిమ వస్త్రాన్ని కోల్పోయారు, దిగంబరులైపోయారు అన్న సంగతి, అంటే ఆత్మపరంగా చచ్చిపోయారు అన్న సంగతి కూడా వాళ్ళు గుర్తించారు దేవుని బిడ్డ. అందుకే తండ్రి అయిన దేవుడు వచ్చి ఆదామా ఆదామా నువ్వు ఎక్కడంటే నేను దాక్కున్నాను ప్రభువా, మీ దగ్గరికి రాలేను, మీ ఎదురుగా పడలేను అని చెప్పాడు. అది తన యొక్క స్థితిని తెలిసి గుర్తెరిగి అంగీకరించిన విధానం అన్నమాట. ఈరోజు మనము కూడా మన స్థితిని గుర్తెరిగి, మనము పాపపు స్థితిలో ఉన్నాము, మురికి కోపంలో ఉన్నాము, దీనిని కడుగుకోవడానికి ఎక్కడ నుంచి భూలోకంలో ఉన్న ఏవీ చేయలేవు, కేవలము భూమిని, సముద్రమును, ఆకాశమును, వీటన్నింటిలో ఉన్న సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త పరమాత్మ అయిన ఆ దేవాది దేవుని యొక్క రక్తము మాత్రమే పాప ప్రక్షాళనం చేసే పరిశుద్ధ జలము. కనుక ఆ రక్తమే మన రక్తాన్ని తీసివేసి ఆయన తన స్వరక్తంతో మనల్ని నింపినప్పుడు మనము నూతన సృష్టి అవుతాము. పాతవి గతిస్తాయి, సమస్తము నూతనమవుతాయి, కొత్తవి అవుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ పాత స్థితిని గుర్తించి ఆ రక్తాన్ని మన కోసము ధార పోసిన ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు, రక్షకుని దగ్గరకు మనము వచ్చి ఆ శిలువ మీద వేలాడేతో పశ్చాత్తాపపడి క్షమాపణ కోరిన ఆ రెండవ దొంగ వలె మనము కూడా, తండ్రి పాపినైనా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను కడుగు ప్రభువా మీ రక్తంలో, మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, మీరు ఇచ్చిన రక్షణను నాకు కూడా అనుగ్రహించండి ప్రభువ అని చెప్పి మనము నూతన మనసు పొందినప్పుడు మాత్రమే ప్రభు దగ్గరకు చేరుకోగలము, ఆయన బిడ్డలముగా మనం ముద్ర పొందగలము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి జై షాలోమ్. దేవుని బిడ్డ, అది అటువంటి ఆధిపత్యము కలిగిన, అధికారము కలిగిన, సమస్తానికి మించి ఉన్నతమైన, అత్యున్నతమైన దేవాది దేవునిగా ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న ఆ శక్తిమంతుని మనము స్వీకరించినప్పుడు మనకు ఆ రక్షణ భాగ్యము అందుతుంది, లభిస్తుంది. ఆయనతో పాటు యేసయ్య ఒక మాట అంటారు, నాతో పాటు నా సింహాసనమునందు వానిని కూర్చుండనిచ్చదను. మనము నూతన మనసు పొంది పాత మనసును, పాత జీవితాన్ని కొట్టివేసుకుని కొత్త జీవితాన్ని, యేసయ్య ఆజ్ఞలకు లోబడే జీవితాన్ని, వినయ విధేయతలు కలిగిన జీవితాన్ని మనము ప్రారంభించినప్పుడు ఈ గొప్ప రక్షణను మనం సొంతం చేసుకోగలుగుతాము. ఆయన సింహాసనం మీద స్థానాన్ని కూడా మనం సొంతం చేసుకోగలుగుతాము. అది నిత్యత్వమే. హల్లెలూయా. ఆ జీవము మన సొంతం అవుతుంది. హల్లెలూయా. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 వచనాలు చదువుతున్నాను.
మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువును పంపించిన ఆ దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు మిమ్మును అంటే మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచారు, క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన లేచినట్టే మనము కూడా మన మరణం తర్వాత లేవడమే నిత్యత్వము, అదే నిత్య జీవమును కలిగి ఉండడము. కాబట్టి ఇటువంటి ఈ అనుభవంలోకి, మరణము నుండి తిరిగి లేచిన అనుభవంలోకి మనల్ని తీసుకుని వెళ్ళేది ప్రభు యొక్క జీవము. దేవుని బిడ్డ అది మనకి కావాలి. అందువలన మనము మతం మార్పిడి చేసుకోవడం కాదు, మనస్సును నూతనపరచుకోవడం, పాత మనసును తీసివేసుకోవడం, ప్రభు రక్తంలో కడుగుకోవడం, శిరస్సు నుండి సిరిపాదం వరకు ప్రతి అవయవాన్ని, అవయవాలతో చేసిన ప్రతి దోషాన్ని కల్మషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కడుగుకొని యేసయ్య రక్తంలో ప్రభుకి మనల్ని మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవడం, అప్పుడు ఈ జీవము మనకు ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డ హల్లెలూయా హల్లెలూయా. అదే రక్షణ సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 2వ అధ్యాయంలోని 4-5 వచనాలు ఒకసారి చదువుతున్నాను, మీరు చూడండి. 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే అది దేవుని యొక్క కృప. ఇందాక ప్రభు ఏమని చెప్పారు, 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు ఎవరినైనా ఆకర్షించితేనే తప్ప ఎవడనో నా దగ్గరకు రాలేడు, ఆయన యొక్క గొప్ప కృపచేతనే ఎవడైనా నా దగ్గరకు రాగలడు అని అన్నారు ప్రభు. ఇక్కడ ఆయన ప్రేమ చేత, ఆయన కృపచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎప్పుడు బ్రతికించారు, అపరాధముల చేత మనం చచ్చిన వాళ్ళమై ఉండాం, మనం నరకానికి పాత్రులమై ఉన్నాము మన పాపముల చేత. మన పాపాలు తలంపులలో పాపం, చూపులలో పాపం, నోటి మాటలలో పాపం, చేతులతో పాపం, కాళ్ళతో, నడకలతో, ప్రవర్తన యావత్తుతో పాపం, శరీర దేహాలను పాపంలోకి ముంచివేయడం. దేవుని బిడ్డ, ఇన్ని రకాలైన పాపాలతో అపరాధాలతో చచ్చిన మనము, మనము చచ్చిన వాళ్ళమే, మనం పాపులమే అని గుర్తించి గ్రహించి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన తన మహాకృపచేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికిస్తారు. అది క్రీస్తుతో కూడా బ్రతికించిన తర్వాత కృపచేత మనము రక్షింపబడిన వారమవుతాం. ఉచితంగా మనకి ఇవ్వబడిన రక్షణ. కృప అంటే ఉచితంగా ఇవ్వబడేది, అది రక్షణ, అది గ్రేస్ అంటారు. ఆ గ్రేస్ అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే, గాడ్స్ రిడెంప్షన్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. దేవుడు క్రీస్తు యొక్క ప్రాణముతో జీవముతో తన బిడ్డలకు ఇచ్చిన విమోచన. రిడెంప్షన్ అంటే విమోచన. దేవుడు అంటే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మమిచ్చే యోహాను గారు ప్రకటించారు యేసయ్యని గురించి. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంతవరకు గొర్రెపిల్లలను, పశువులను, వాటిని వీటిని జంతువులను, పక్షులను బలి అర్పిస్తూ ఉన్నారు మానవ జాతి తమ పాపాల కొరకు. వాటన్నింటినీ విడిచిపెట్టి వాటి వలన పాప క్షమాపణ మనుషులకు దొరకదు అన్న సత్యాన్ని ప్రకటించి తండ్రి అయిన దేవుడే, కుమారుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన దేహాన్ని మన కొరకు చీల్చివేసి మనం ప్రాణంతో, రక్తంతో, దేహంతో చేసిన సమస్తమైన దుష్టాత్మల దుష్టక్రియల కొరకు ఆ ప్రభువే పాప ప్రాయశ్చిత్తం చేసి దేవుని గొర్రెపిల్లగా బలియాగమై మనకు విమోచన ఇచ్చారు. అందుకే ఆయన యొక్క ప్రాణం ఖరీదు మనకి విమోచన. హల్లెలూయా. లేకపోతే మన విమోచన ఖరీదు యేసయ్య ప్రాణము, రక్తము, చీల్చబడిన దేహం. అది దాన్ని ఎంత వినయంతో, ఎంత కృతజ్ఞతతో, ఎంత కన్నీటితో మనం స్వీకరించాలి. దేవుని బిడ్డ హల్లెలూయా హల్లెలూయా. 7వ వచనము, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే తండ్రి అయిన దేవుడు లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది నిత్య జీవము దేవుని బిడ్డ. పరలోకములు ఆయనతో కూడా మనం కూర్చోవడము, ఆయనని ఆరాధిస్తూ ఉండడము, నిరంతరము ఉండడము, అది నిత్య జీవము. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయ. మనకు ఇవ్వబడిన జీవము దేవుని వరము, నిత్య జీవము దేవుని వరము. మనం మనిషిగా జన్మించినప్పుడు అది దేవుని వరమే. మనిషిగా చనిపోయి పరలోకానికి వెళ్ళడం కూడా దేవుని వరమే. మనిషిగా చనిపోయి నరకానికి వెళ్ళడం మాత్రము దుష్టుడి యొక్క దుష్టత్వము. దాన్ని తప్పించడానికి క్రీస్తు ప్రభువు రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చి బలియాగమయ్యారు. హల్లెలూయ. మరణము నుండి మనకు రక్షణనివ్వడానికి, నరకము నుండి రక్షణనివ్వడానికి. ఇది యేసయ్య తండ్రి ఆకర్షించితేనే, తండ్రి యొక్క కృపచేతనే అని యోహాను సువార్తలో ప్రకటించిన ఈ మాటను బట్టే ప్రభువు ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన శిష్యులతో లేవ పర్వతం దగ్గర చెప్పిన మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డ, అపొస్తల కార్యాలకు వెళదాము. ఇక్కడ ప్రభువు ప్రకటించిన సత్యము మనం చదువుకుందాము. అపొస్తల కార్యాలను డాక్టర్ లూకా గారు రాశారు. ఆ మొదటి రెండు వచనాల్లో ఆయన యొక్క ఇంట్రొడక్షన్ పరిచయం ఉంటుంది. తర్వాత మూడవ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు, అంటే ఆయన పునరుద్ధానులైన తర్వాత 40 దినముల వరకు వారికి కనపడుతూ దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 దినాలు ఈ భూమి మీద తన శిష్యులకు, ఇంకా అనేక మంది తనను నమ్ముకున్న వారికి తనను తాను కనపరుచుకున్నారు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. అంటే కొన్ని దినాలు 40వ దినమున ప్రభు ఈ మాట చెప్పారు. పునరుద్ధానులైన 40వ దినమున కొన్ని దినాల్లోగా, అంటే ఇంకా 10 దినాలకే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు దిగి వచ్చారు, అవతరించారు. అవతరించడం అంటే పైనుంచి కిందికి రావడం, ఆరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళడము. అవతారము ఎప్పుడు సర్వోన్నతుడు అయిన దేవాది దేవుడు నరుడిగా తక్కువ స్థాయికి రావడము అవతారము, కిందికి రావడం, ప్రవహించడం, అవతరించారు. అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే ఆ పదము ఖచ్చితంగా నెరవేరింది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అవతరించారు ఈ లోకాల్లోకి. ఆయన ఆకాశము నుండి అగ్ని రూపంలో దిగి వచ్చారు. హల్లెలూయ. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదారు అనేను. బాప్తిస్మం అంటే నీళ్లలో మునగటము, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ మనల్ని ముంచివేయడము. నీళ్లలో ఎలాగా దేహం మునుగుతుందో పరిశుద్ధాత్మలో దేహము, ఆత్మలు కూడా మునిగిపోతాయి. దేవుని బిడ్డ, హల్లెలూయ. ఆయన ఆ పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడడం ఎంత గొప్ప అద్భుతమైన అనుభవం కదా. అంటే ఇంకా ప్రభు ఆరోహణమైన 10వ దినమునే పెంతికొస్త దినం అంటారు. అందుకనే 50వ రోజు అన్నమాట. ప్రభువు పునరుద్ధానులైన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి దిగి వచ్చారు అగ్ని రూపంగా. పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు రావడం అనే ఆ సత్యం ఏమిటంటే పునరుద్ధానం యొక్క మొట్టమొదటి బహుమానం. హల్లెలూయ. పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలము పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో దిగటం. హల్లెలూయ, హల్లెలూయ. తర్వాత ఈ శిష్యులు అడుగుతారు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని. అప్పుడు వీళ్ళు రోమాయల యొక్క, రోమా సామ్రాజ్యపు అధికారం క్రింద ఉన్నారు. ఇశ్రాయేలు రాజ్యం కానీ అందులో ఉన్న యోధులు, శిష్యులు వీళ్ళందరూ ఆ రాజ్యపు అధికారంలో ఉన్నారు. వీళ్ళు వెంటనే అడుగుతారు, ప్రభువా మరి ఇశ్రాయేలునకు రాజ్యం ఇస్తావా? అప్పుడు దావీదు మొదలుకొని సౌలు గారితో మొదలుకొని రాజ్యము వచ్చింది కదా. సౌలేమో పోగొట్టుకున్నాడు, తర్వాత బాలుడైన దావీదు గొల్యాతును హతమార్చింది సౌలు ఎదురుగానే. తర్వాత దావీదు 40 సంవత్సరాలు ఆయన వంశం అంతా కూడా ఉన్న తర్వాత బబులోనుకు తీసుకుపోబడ్డారు వాళ్ళు. అయిపోయింది, నెబుకద్నెజరు వచ్చి మొత్తాన్ని
నాశనం చేశాడు. అయితే ప్రభు ఇప్పుడు రాజ్యాన్ని ఇస్తావా మళ్ళీ అని ఆశపడి అడిగితే ప్రభు అప్పుడు చెప్తారు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నారు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి మందులవుతారు. ఇప్పుడు మీరు పిరికి వాళ్ళగా ఉంటారు, మీరు భయంతో గడగడా వణుకుతూ ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మిమ్మల్ని శక్తిమంతులు చేసేంత వరకు ఆ గదిలో నుంచి బయటికి రారు. వచ్చిన తర్వాత భూదిగంతాల వరకు మీరు వెళతారు. ప్రభు అంటారు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని. యెరూషలేములో ముందు, తర్వాత యూదయ సమరయ దేశాలకి విస్తరిస్తారు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్న ఈ మాట కూడా యేసుక్రీస్తు ప్రభు అన్న తండ్రి ఎవరినైనా ఆకర్షించితేనే తప్ప, తండ్రి తన కృపతో వాళ్ళని నా దగ్గర తీసుకుని వస్తే తప్ప, తన కృపను వాళ్లకు చూపించితే తప్ప, ఆయన కృపకు వాళ్ళు పాత్రులైతే తప్ప, ఇన్ని రకాలైన అర్థాలు అందులో ఉన్నాయి దేవుని బిడ్డ. భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అన్న మాటకు అర్థం అది. భూదిగంతాల వరకు ఈ సత్య సువార్త ప్రకటింపబడుతుంది, కానీ ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరు అంగీకరిస్తారు, ప్రభు యొక్క ఆకర్షణ పొంది ప్రభు కృపకు పాత్రులైన వారు మాత్రమే అంగీకరిస్తారు. అంటే దానికి తగిన హృదయము కలిగిన వాళ్ళు అని అర్థం దేవుని బిడ్డ. తోమా యేసయ్య వచ్చినప్పుడు ఆ మేడగదిలో లేడు. శిష్యులు చెప్తారు పరమ ఉత్సాహంగా, ప్రభు మేము చూసాము ఆయన పునరుద్ధానుడైనారు, మేము చూసాము ఆయన్ని. అప్పుడు బిదుమ అనబడిన తోమా గారు ఏమన్నారు అంటే, ఆయన గాయాల్లో నా వేళ్ళు పెట్టి ఆయన పక్కలో నా చెయ్యి పెట్టి నేను చూస్తేనే తప్ప నేను నమ్మనే నమ్మను అంటాడు. ప్రభు పునరుద్ధానులైన 8వ రోజున ఆ గదిలోకి వచ్చి తిన్నగా తోమా ఎక్కడ కూర్చున్నాడు అక్కడికి వెళ్ళిపోయి, ఇగో నీ వేళ్ళు పెట్టు, ఇదిగో నా చేతులు, నా చేతులు ఈ గాయాల్లో నీ వేళ్ళు పెట్టు, ఇదిగో నా డొక్క నీ చేయి పెట్టు, చూసుకో నేను ప్రభువుని పునరుద్ధానుడనై ఉన్నాను, ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్న సజీవుడనైనా అని అడిగితే తోమా అల్లాడిపోయాడు, వణికిపోయాడు, ఇంకా శూన్యమైపోయాడు దేవుని బిడ్డ. పాదాల మీద పడిపోయాడు ప్రభు పాదాల మీద, నా ప్రభువా నా దేవా హల్లెలూయా. అనుభవము ఈరోజు నీకు నాకు ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన బిడ్డలం అవుతాం. ఆ అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది, సంపూర్ణంగా రిక్తులను చేసుకున్నప్పుడు, శూన్యమైపోయినప్పుడు. మనలో అనుమానాలు ఉంటాయి, మనలో నిరంతరము ఒక అనుమానపు తోమా గారు ఉంటారు ఖచ్చితంగా. అవునా నిజమా అనే సాతానుడు ఆ పక్క నుంచి ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు, అది మనల్ని కదిలిస్తూ ఉంటుంది మన బుర్రని ఇటో అటో. అందుకే షేక్స్పియర్ మహాశయుడు ఒక గొప్ప నాటకం రాశాడు హ్యామ్లెట్ అని. ఆ హ్యామ్లెట్ చేద్దునా చేయకపోదునా, ఉండునా వద్దునా, వద్దునా ఉండునా, ఇవే. ప్రతి మనిషిలోనూ ఒక హ్యామ్లెట్ ఉంటాడు, ప్రతి మనిషిలోనూ ఒక దిద్దుమానబడిన తోమా ఉంటాడు దేవుని బిడ్డ. అక్కడ మనం జయించాలి ఆ అనుమానాన్ని జయించి, నా యేసయ్య నా తండ్రి అయిన దేవుడు నన్ను సృష్టించిన నా ప్రభువు, జీవాత్మను పోశాడు, కుమారుడైన దేవుడు నన్ను రక్షించిన నా ప్రభువు, తన ప్రాణాన్ని నా కోసం ఇచ్చాడు, తన రక్తాన్ని ధారపోశాడు, తన పునరుద్ధార సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడు అన్న ఆర్ సంపూర్ణమైన విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుతాము. అది ఆయన ఇచ్చే జీవము. భూదిగంతాల వరకు ప్రకటింపబడుతున్నప్పటికి కూడాను మత మార్పిడి కాదు బిడ్డ, మనసు మార్పిడి. మనసు మార్పిడి ఎప్పుడంటే నువ్వు సంపూర్ణంగా శూన్యమైనప్పుడు, ప్రభు పాదాల మీద పడిపోయినప్పుడు. నా ప్రభు అంటే నా రాజా, నా దేవ అంటే నా దైవమా, నన్ను సృష్టించిన సృష్టికర్త, నాకు నిత్య జీవమునిచ్చే జీవదాత అన్నప్పుడు మాత్రమే మనము ఆ జీవాన్ని పొందుతాము. ఆ జీవానికి నువ్వు నేను ఆహ్వానింపబడుతున్నాం దేవుని బిడ్డ. నూతన మనసుతో, మారిన మనసుతో,
మనం దాన్ని స్వీకరించాలి, శూన్యం చేసుకుని స్వీకరించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ గొప్ప రక్షణను మాకు ఇచ్చినందుకు, ఈ గొప్ప జీవాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ గొప్ప నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ బంగారు పాదములకు స్తోత్రం చెల్లించుకుంటూ దీన్ని స్వీకరించే భాగ్యం ప్రభువ మేము పొందడానికి మమ్మల్ని మేము శూన్యులుగా రిక్తులుగా చేసుకునే భాగ్యాన్ని ఇమ్మని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకి జై. ప్రభువా, రాజులకు రాజా.